मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी ఇటివల క్లాస్ వార్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ సమావేశాల్లో పార్టీ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతుందని క్యాస్ట్ వార్ కాదని పదే పదే చెబుతున్నారు. కులాల ప్రభావం ఎలా ఉంటుందో సీఎం జగన్కి బాగా తెలుసు. అందుకే వ్యూహాత్మకంగా కులాలను కప్పిపుచ్చి లబ్ధి పొందడానికి క్లాస్ వార్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు. పేదలకు ధనికులకు మధ్య జరిగే వర్గ పోరుని క్లాస్ వార్ అని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి క్లాస్ వార్ గురించి పదే పదే ప్రస్తావించిన వెనుక రాజకీయ వ్యూహం ఉంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోతే ప్రస్తుతం అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని చెప్పకనే చెబుతున్నారు. అందుకే 2024 ఎన్నికలను పేదలు ధనవంతుల మధ్య పోరుగా మార్చేందుకు సాయ శక్తుల ప్రయత్నిస్తున్నారు. క్లాస్ వార్ పేరిట ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతోంది క్యాస్ట్ వార్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ కమ్మా వర్సెస్ నాన్ కమ్మా ఫార్ములాను చాప కింద నీరులా ప్రచారం చేయడంతో కమ్మలను వ్యతిరేకించే కులాలన్నీ వైఎస్ఆర్సీపీకి దగ్గరవడంతో కనీ విని ఎరుగని మెజారిటీతో అధికార పగ్గాలు చేపట్టింది. 2024 జరిగే ఎన్నికల్లో కులం కోణం కన్నా క్లాస్ వార్ కోణం వల్ల ఎక్కువ లబ్ధి చేకూరుతుందని భావిస్తున్న ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికలను క్లాస్ వార్గా మార్చడానికి వ్యూహరచన చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీడే క్యాస్టిజం నడుస్తోంది. ప్రతి అంశము కులం కోణమే. దీనికి ప్రధాన కారణం వైఎస్ఆర్సీపీ అనుసరిస్తున్న విధానాలే. రాజకీయ కోణంలో పరిశీలించినప్పుడు కులం ప్రభావం క్లాస్ వార్ కంటే చాలా పెద్దది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులం పోషిస్తున్న పాత్రను పీపుల్స్ పల్స్ బృందం క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ వస్తోంది. 2019 వైఎస్ఆర్సీపీ అధికార పగ్గాలు చేపట్టడానికి ఏ ఏ సామాజిక వర్గాలు అండగా నిలబడ్డాయి, 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఏ ఏ సామాజిక వర్గాలు సహకరించాయి, అలాగే 2024 జరిగే ఎన్నికల్లో ఆయా సామాజిక వర్గాలు ఆయా పార్టీలకు అండగా ఉంటాయా లేదా అనేది సమీక్షించడమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం. గత ఎన్నికల్లో ఏ ఏ సామాజిక వర్గాలు ఏ ఏ రాజకీయ పార్టీలకు మద్దతునిచ్చాయి తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకోవడానికి దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సిఎస్డిఎస్ లోక్నీతి డేటాను పరిగణలోకి తీసుకుని విశ్లేషించడం జరుగుతోంది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో జరుగుతున్న అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పీపుల్స్ పల్స్ సంస్థ బృందం ఆయా సామాజిక వర్గాల్లో ప్రస్తుతం వస్తున్న మార్పును కూడా నిశితంగా గమనిస్తూ దానికనుగుణంగానే రాజకీయ విశ్లేషణ చేస్తోంది. రాజకీయాలను నడిపించేది రెండు అంశాలు. అందులో కులం ఒకటైతే మరొకటి ధనం. కులాల్లో సైతం నడిపించే కులాలు వెంబడించే కులాలు అని రెండు వర్గాలుంటాయి. నడిపించే కులాలు ఆయా రాజకీయ పార్టీల్లో నాయకత్వ స్థానాల్లో ఉంటే వెంబడించే కులాలు ఆయా పార్టీల గెలుపోటములను శాసిస్తాయి. వైఎస్ఆర్సీపీని నడిపించేది రెడ్డి సామాజిక వర్గం అయితే ఆ పార్టీకి రెడ్డి సామాజిక వర్గంతో పాటు దళితుల్లో మాలలు, ముస్లింలు, క్రిస్టియన్లు, గిరిజనులు, బ్రాహ్మణ సామాజిక వర్గాలు అండగా ఉండే కులాలు. టీడీపీని నడిపించేది కమ్మ సామాజిక వర్గం అయితే బీసీలు, మాదిగలు, క్షత్రియులు, వైశ్యులు, వేలములు ఈ పార్టీ వెంట నడిచే కులాల జాబితాలోకి వస్తాయి. జనసేనను నడిపించేది కాపులు కాగా వారిని వెంబడించే కులాల జాబితాలో వారు తప్ప ఇతర కులాల ప్రభావం లేనేలేదు. కాబట్టి నడిపే నడిపించే కులాల పాత్రను క్షుణ్ణంగా పరిశీలిస్తేనే ఆంధ్ర రాజకీయాలను స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి రెడ్డి, దళితులు, మాల, మాదిగ, గిరిజనులు తదితర సామాజిక వర్గాల నుంచి భారీ మద్దతు లభించింది. రాష్ట్ర చరిత్రలు ఎన్నడూ లేని విధంగా 86%
రెడ్డి సామాజిక వర్గం మద్దతు వైఎస్ఆర్సీపీకి లభించింది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో 22% అధికంగా వీరి మద్దతు లభించింది. దళితుల సామాజిక వర్గం విషయానికి వస్తే 2014లో 57% మద్దతు ఇవ్వగా 2019లో 76%, బీసీల విషయానికి వస్తే 2014లో 37%, 2019కి వచ్చేసరికి 39% మద్దతిచ్చారు. కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ముద్రపడిన వైఎస్ఆర్సీపీ 2014తో పోలిస్తే 2019కి వచ్చేసరికి 21% అధికంగా ఈ సామాజిక వర్గం మద్దతును కూడగట్టగలిగింది. ఈ అంశాన్ని టీడీపీ నాయకులు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకులు ఏకీభవించరు. అయితే వాస్తవాలను ఎవ్వరూ దాచలేరు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి కేవలం 20% మంది మాత్రమే కాపు సామాజిక వర్గం మద్దతిచ్చింది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఈ సామాజిక వర్గంలో 29% ఓట్లను వైఎస్ఆర్సీపీ కోల్పోయింది. రాయలసీమలో అత్యధిక శాతం ఉన్న ముస్లింలు 2019లో వైఎస్ఆర్సీపీకి కేవలం 49% మాత్రమే మద్దతిచ్చారు. 2014తో పోలిస్తే 17% ఓట్లు కోల్పోవాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం బీజేపీ పట్ల వైఎస్ఆర్సీపీ సానుకూలంగా వ్యవహరించడమే. బలమైన అన్ని సామాజిక వర్గాల్లో పట్టు సాధించడం వల్లే 2019లో వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో విజయం సాధించగలిగింది. 2019లో మద్దతిచ్చిన వివిధ సామాజిక వర్గాలు 2024లో జరిగే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతిస్తాయా లేదా అనే దానిపై వారి విజయావకాశాలు ఉంటాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి వెన్నుముకగా నిలిచిన బీసీ సామాజిక వర్గాన్ని ఆ పార్టీ నిర్లక్ష్యం చేయడం, సామాజిక న్యాయం పాటించకపోవడం, సోషల్ ఇంజనీరింగ్ పాటించడంలో విఫలమవ్వడం, కమ్మ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే భావనను తొలగించుకోకపోవడం, 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన తర్వాతైనా వాటి నుండి గుణపాఠాలు నేర్చుకోకుండా పాత పద్ధతిలోనే రాజకీయాలు కొనసాగించడం, కమ్మ సామాజిక వర్గమే పార్టీలో పెద్దన్న పాత్ర పోషించడం వంటివి టీడీపీకి ఇప్పటికీ నష్టం చేకూరుస్తున్నాయి. 2019లో టీడీపీకి ప్రధాన మద్దతుదారులైన కమ్మ సామాజిక వర్గం ఓట్లు 12% తగ్గాయి. 2014లో 72% మంది కమ్మ సామాజిక వర్గం టీడీపీకి ఓటు వేస్తే 2019లో అది 60% దిగజారింది. బీసీల్లో మార్పు వచ్చినప్పుడల్లా టీడీపీ ఓడిపోతూ వస్తోంది. 1989, 2004, 2009, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ప్రధాన కారణం బీసీ ఓట్లు తగ్గడమే. మొత్తం జనాభాలో సుమారు 55% ఉండే బీసీలు గెలుపోటములు నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తారు. 2014లో 54% మంది బీసీలు టీడీపీకి ఓటు వేస్తే 2019లో టీడీపీకి ఓటు వేసిన బీసీల సంఖ్య 46% పడిపోయింది. బీసీల్లో ముఖ్యంగా యాదవులు టీడీపీ ఆవిర్భావం నుంచి మద్దతుగా నిలబడ్డారు. కానీ 2019లో యాదవులు వైఎస్ఆర్సీపీకి 50%, టీడీపీకి 41% మాత్రమే మద్దతిచ్చారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ కాపులకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందనే కోపంతో బీసీలు ఆ పార్టీకి దూరమైనట్లుగా క్షేత్రస్థాయిలో సంకేతాలైతే కనిపిస్తున్నాయి. టీడీపీలో బీసీ పెద్ద నాయకులమని చెప్పుకునే వారంతా ఆయా వర్గాల ఓట్లను సమీకరించడంలో విఫలం చెందారు. 1995లో చంద్రబాబు సీఎం అయ్యాక ఎస్సీల వర్గీకరణ చేపట్టారు. నాటి నుంచి ఎస్సీలు ఉపకులమైన మాదిగలు టీడీపీకి మద్దతిస్తూ వచ్చారు. 2014 ముందు వరకు కాంగ్రెస్ టీడీపీలకు మాదిగల మద్దతు దాదాపు సమానంగా ఉండేది. కానీ 2019లో సగానికి పైగా వైఎస్ఆర్సీపీ వైపు మళ్లారు. 2019లో వైఎస్ఆర్సీపీకి 64% మంది మాదిగలు ఓట్లు వేస్తే టీడీపీకి కేవలం 30% మంది ఓట్లేశారు. 2019లో ఎప్పుడూ లేనంత తక్కువగా 7% మాత్రమే రెడ్డి సామాజిక వర్గం టీడీపీకి మద్దతిచ్చారు. 2014లో వచ్చిన 30%తో పోలిస్తే 23% తగ్గింది. టీడీపీ 2019లో బీజేపీకి ఎదురు తిరగడం వల్ల ముస్లిం సామాజిక వర్గంలో 13% మద్దతును పెంచుకోగలిగింది. 2014లో బీజేపీతో కలిసి పోటీ చేసిన టీడీపీకి 33% ముస్లింలు మద్దతివ్వగా అది 2019లో 46% పెరిగింది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడల్లా టీడీపీకి ముస్లిం ఓట్లు తక్కువగా వస్తున్నాయి. 1999, 2004, 2014లోనూ ఇదే ప్రతిబింబిస్తోంది. 2014లో జనసేనతో కలిసి పోటీ చేసిన టీడీపీకి 49% కాపు ఓట్లు రాగా 2019లో విడిగా పోటీ చేయడంతో ఆ ఓట్లు 44% తగ్గాయి.
జనసేనతో పొత్తు లేకపోవడం వల్ల టీడీపీ 5% కాపు ఓట్లను కోల్పోయింది. జనసేన మొట్టమొదటిసారి పోటీ చేసిన 2019 ప్రత్యక్ష ఎన్నికల్లో కమ్యూనిస్టులు బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ 5.6% ఓట్లు సాధించి కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుపొందింది. ఈ ఓట్లలో ఏ సామాజిక వర్గాల నుంచి ఆ పార్టీకి మద్దతు లభించిందని పరిశీలిస్తే 26% కాపు సామాజిక వర్గం నుంచి వచ్చినవి. మిగతావి బీసీలు 7%, రెడ్లు 3%, గౌడలు ఎస్సీలు చెరు 1% మద్దతిచ్చారు. 2009లో ప్రజారాజ్యం పార్టీకి మొత్తం 18% ఓట్లు రాగా అందులో 59% కాపులవే. ఆ తర్వాతి స్థానంలో బీసీలు 16%, ఎస్సీలు 9% మద్దతిచ్చారు. పీఆర్పీతో పోలిస్తే జనసేనకు కాపు ఓట్లు గణనీయంగా తగ్గిపోయాయి. జనసేన పార్టీ నాయకత్వం 2009లో ప్రజారాజ్యం పార్టీ సాధించిన ఓట్లు, సామాజిక వర్గాల మద్దతు ఎందుకు కూడగట్టుకోలేకపోతున్నామనే అంశంపై మేధోమథనం, ఆత్మపరిశీలన చేసుకుని అన్ని సామాజిక వర్గాలను కూడగట్టుకుని ముందుకు వెళ్లగలిగినప్పుడే రాజకీయంగా లబ్ధి కలుగుతుంది. ఆ దిశగా జనసేన నాయకత్వం అడుగులైతే వెయ్యాలి. పీపుల్స్ పల్స్ బృందం గత 4 సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఏ సామాజిక వర్గాలు ఏ రాజకీయ పార్టీలకు మద్దతిస్తున్నాయి, 2019 ఎన్నికల తర్వాత వివిధ సామాజిక వర్గాల్లో వస్తున్న మార్పులను గమనిస్తోంది. 2024 ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వైఎస్ఆర్సీపీ, రెడ్డి, దళితుల సామాజిక వర్గాల్లో తన మద్దతును క్రమంగా కోల్పోతోంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక పదవుల్లో రెడ్డి సామాజిక వర్గం వారిని నియమిస్తున్నా వారు సంతృప్తిగా అయితే లేరు. దానికి ప్రధాన కారణం గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారి ఆధిపత్యానికి చెక్ పడ్డంతో వారి ఉనికికే ప్రమాదమని భావిస్తున్నారు. ముఖ్యంగా వాలంటీర్లకు ఉన్న గౌరవం కూడా తమకు లేదనే భావనలు గ్రామాల్లోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు భావిస్తున్నారు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు మళ్లించడం, దళితులపై దాడులు పెరిగిపోవడం తదితర అంశాలు వైఎస్ఆర్సీపీకి ప్రతికూల అంశాలుగా మారుతున్నాయి. ఖచ్చితంగా ఈ సామాజిక వర్గాల్లో టీడీపీ కన్నా ఆధిక్యత కొనసాగినా 2019లో వచ్చినంత మద్దతు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లభించే అవకాశాలైతే లేవు. 2019లో వైఎస్ఆర్సీపీకి మద్దతిచ్చిన కమ్మ సామాజిక వర్గమంతా తిరిగి టీడీపీ గూటికి చేరుకున్నారు. కేవలం కొంతమంది నాయకులు పేరుకు వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నారు. ఇక కాపులు వైఎస్ఆర్సీపీని వర్గ శత్రువులుగా చూస్తున్నారు. తెలంగాణ నుంచి తీసుకువెళ్లి ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇచ్చిన ఆంధ్ర బీసీల్లో వైఎస్ఆర్సీపీ పట్ల సానుభూతి పెరిగిన ఆనవాళ్లు ఎక్కడా కనబడటమే లేదు. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే కమ్మ ఓట్లు తిరిగి టీడీపీ గూటికి చేరినట్లే. టీడీపీ ఆవిర్భావం నుంచి చేదోడుగా ఉన్న బీసీ సామాజిక వర్గం వారు టీడీపీ నాయకత్వం అనుకున్నంతగా తిరిగి రాలేదు, కానీ కొంతవరకు వచ్చారు. వారిని ఆకర్షించడానికి టీడీపీ నాయకత్వం ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఇక టీడీపీ బీజేపీల పొత్తును ముస్లింలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవేళ టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే 2019లో వచ్చిన ముస్లిం ఓట్ల కంటే ఈసారి వచ్చే ఓట్లు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. 2024లో జరిగే శాసనసభ ఎన్నికల్లో టీడీపీ గట్టి పోటీ ఇవ్వాలనుకుంటే సోషల్ ఇంజనీరింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టి బీసీలను ఆకట్టుకోవడంతో పాటు ఆ సామాజిక వర్గం నుంచి కనీసం 60% ఓట్లు సాధిస్తేనే రాజకీయ రణక్షేత్రంలో నిలవగలుగుతుంది. దీంతో పాటు ఆ పార్టీ వెన్నంటి నడిచే కులాలను ఆకట్టుకుని ముందుకు వెళ్తేనే టీడీపీకి భవిష్యత్ గ్యారంటీ ఉంటుంది. లేని పక్షంలో మరో ఓటమికి సిద్ధంగా ఉండాల్సిందే. జనసేనకు 2019తో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుంది. జనసేన పార్టీ నాయకత్వం కూడా సకల జనులను, అన్ని సామాజిక వర్గాలను ఆకర్షించినప్పుడే ఒక బలమైన రాజకీయ శక్తిగా రూపొందుతుంది. సోషల్ మీడియా కన్నా సోషల్ ఇంజనీరింగ్ పై జనసేన నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టి పార్టీ ఒక్క సామాజిక వర్గానికి సంబంధించిందనే అపవాదును తొలగించే దిశగా ఆ పార్టీ నాయకత్వం అడుగులు వేయాలి. అప్పుడే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీని కలిసి ఓడించనక్కర్లేదు. ఓట్లు వేసేవారు 2-3% తమ అభిప్రాయాన్ని మార్చుకుంటే అధికార పగ్గాలు మారిపోయే అవకాశం ఉంటుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనిస్తే 2024 ఎన్నికలు ఏకపక్షంగా మాత్రం జరగవు. హోరాహోరీ పోటీ నెలకొంటుంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలకు ఏ ఒక్క సామాజిక వర్గం, సమూహం మద్దతివ్వడం లేదు. వారు నోటాతో పోటీ పడుతున్నారు.
వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన పార్టీలు తమ ప్రధాన ఓటు బ్యాంక్ అయిన ఆయా సామాజిక వర్గాల మద్దతును కాపాడుకుంటూనే ఇతర సామాజిక వర్గాలను కలుపుకుపోయే పార్టీకి విజయావకాశాలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 2024లో ఏపీలో జరిగే ఎన్నికలు కూడా క్యాస్ట్ వారే, క్లాస్ వార్ కానే కాదు.